సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పట్టణంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మరియు జిల్లా అధ్యక్షులు పిలుపు మేరకు బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు భానుప్రకాష్పై తెరాస ప్రభుత్వం అక్రమ కేసులు బనాయిస్తున్న సీఎం కేసీఆర్ నిరంకుశ పాలనను వ్యతిరేకిస్తూ ఆయన దిష్టుబొమ్మను బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ గుప్తా మరియు బీజేపీ నాయకులు దగ్ధం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, యావత్ ప్రపంచ హిందూ ప్రజల చిరకాల కోరిక అయోధ్య రామమందిర నిర్మాణ నిధి సేకరణలో అసువులు బాసిన రింకు శర్మకు న్యాయం చేయాలని అడిగితే దాన్ని వక్రీకరిస్తూ బీజేపీ వారిపై అక్రమ కేసులు బనాయిస్తున్న తెలంగాణ ప్రభుత్వానికి సీఎం కేసీఆర్కి రాబోయే రోజుల్లో ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని అన్నారు. రాష్ట్ర అధ్యక్షుడైన భానుప్రకాష్ గారికి వారితో పాటు 33 మందికి షూటెడ్ సైడ్ ఆర్డర్స్ కూడా ఉన్నాయన్నట్టు మాట్లాడుతున్నారు కొందరు. దానికి ఆందోళన చెందుతూ కేసీఆర్ గారిని అదే విధంగా తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ దిష్టిబొమ్మ దహన కార్యక్రమం చేయడం జరిగింది. ఎందుకంటే గత ఆరు నెలల కాలం నుండి భానుప్రకాష్ గారు ఈబీసీ రిజర్వేషన్ గురించి కానివ్వండి, ఉద్యోగ వేతనాల గురించి కానివ్వండి, ప్రైవేట్ లెక్చరర్ల గురించి కానివ్వండి, అన్ని విధాలుగా కొట్లాడుతూ ఉంటే ఆయన అణచివేసే ధోరణి గురించి పోలీస్ కుట్రలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం పోలీసులు కలిసి భానుప్రకాష్ గారిని అణచివేయాలని, ఎక్కడ దొరికినా వారిని చిత్రహింసలు పెట్టాలని, కేసులు పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తుంది. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ భారతీయ జనతా యువ మోర్చా సంగారెడ్డి జిల్లా శాఖన పటాన్చెరు నియోజకవర్గంలో ఈ కార్యక్రమం చేయడం జరిగింది. ఇదే విధంగా ముందు చేస్తే ఖచ్చితంగా సెక్రటరేట్ ముట్టడి కార్యక్రమం కూడా మళ్ళీ పెట్టుకుంటాం. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ దిష్టుబొమ్మ దహన కార్యక్రమం చేయడం జరిగింది. యువ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు మా భారతీయ జనతా పార్టీ భానుప్రకాష్ ముఖరాజు గారిని అక్రమ అరెస్టులకు నిరసనగా 33 కేసులు పెట్టడం, అక్రమ కేసులు పెట్టడం జరిగింది. ప్రశ్నించే గొంతులని నిరుద్యోగుల కోసం ప్రశ్నించేందుకు, ఉపాధ్యాయులకు గౌరవ వేతనం ఇవ్వమని అడిగినందుకు, ప్రైవేట్ స్కూల్ లెక్చరర్లకు కాలేజీ లెక్చరర్లకు గౌరవ వేతనం ఇవ్వమని అడిగినందుకు, మా రాష్ట్ర పార్టీ యువమోర్చా అధ్యక్షునికి అణచివేసే ధోరణలో, ప్రశ్నించే గొంతులని అణచివేసే ధోరణలో ఈ రాష్ట్ర ప్రభుత్వం అక్రమ కేసులు బనాయిస్తూ 3 రోజుల నుంచి వారిని సదాయించే కార్యక్రమంలో ఉన్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం నిరసన తెలియజేసి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం దిష్టుబొమ్మ దగ్గనం చేయడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ దిష్టుబొమ్మను దగ్గడం చేయడం జరిగింది. రాష్ట్ర అధ్యక్షుడు భానుప్రకాష్ పై కేసులు పెట్టడం కేసీఆర్ ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి నిరసనగా బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు శ్రీకాంత్ గారి ఆధ్వర్యంలో ఈరోజు కేసీఆర్ దిష్టుబొమ్మ దానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమం అందరూ బీజేవైఎం సహకరించినందుకు ధన్యవాదాలు.